అత్యధిక ముస్లిం జనాభా కలిగిన భారతదేశంలోని టాప్ 10 నగరాలు, 10 ఇండియన్ సిటీస్ విత్ హైయెస్ట్ ముస్లిం పాపులేషన్. ఫ్రెండ్స్, ముస్లిం దేశమైన పాకిస్తాన్కు పొరుగున ఉన్న భారతదేశం వైశాల్యం పరంగా ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశంగా ఉంది. అయితే నేడు 2024 నాటికి మన భారతదేశం జనాభా పరంగా చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చరిత్ర సృష్టించింది. ప్రపంచం నలుమూలల నుంచి అన్ని వర్ణ జాతులకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ప్రపంచ జనాభాలో 18% మంది ప్రజలు మన భారతదేశంలోనే నివసిస్తున్నారు. అయితే అన్ని రకాల సుఖ సమృద్ధులతో వర్తిల్లే మన ఈ రంగురంగుల దేశాన్ని చిన్న ప్రపంచంగా కూడా కొందరు పరిగణిస్తారు. భిన్న మతాల వారు జీవించే మన భారతదేశంలో 2000 కంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు. అయితే 1.45 బిలియన్ల జనాభా కలిగిన భారతదేశంలో ఎక్కువ మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ మన మొత్తం జనాభాలో 15% మంది ముస్లింలు ఉన్నారు. సో అయితే మనం ఈరోజు ముస్లింలు అత్యధికంగా నివసించే టాప్ 10 ఇండియన్ సిటీస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 10, పూణే. పూణే మొత్తం జనాభా 75 లక్షల మంది, ముస్లింల జనాభా 8 లక్షల మంది. ఫ్రెండ్స్, పూణే భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒక నగరం. కానీ జనాభా ప్రకారం చూసుకుంటే ఇది భారతదేశంలో 9వ అతిపెద్ద నగరం. పూణే భారతదేశంలోని ఐటీ హబ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని కారణంగా మీరు ఇక్కడికి వెళ్ళినట్లయితే అధిక మొత్తంలో కంప్యూటర్లను సరిచేయగల వ్యక్తులను ఖచ్చితంగా చూస్తారు. అంతేకాకుండా ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కూడా. అంటే ప్రపంచం నలుమూలలలోని కార్డ్స్ అండ్ మొబైల్ పార్ట్స్ ఇక్కడ తయారు చేయబడతాయి. భారతదేశం నలుమూలల నుండి ఉత్తమ విద్యా సంస్థలు ఉన్నందున ఈ నగరాన్ని ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తారు. మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో నివసించడానికి ఉత్తమ నగరం అనే అవార్డును కూడా ఈ నగరం అందుకుంది. పూణే మొత్తం జనాభా 75 లక్షలు కాగా వీరిలో 8 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. రకత్ కుట్రా రాజవంశం, అహ్మద్ నగర్ సుల్తానేట్, మొఘల్ ఆదిల్ షాహీ రాజవంశం, మరాఠా సామ్రాజ్యం మరియు పేష్వాలు వంటి పాలక రాజవంశాలు పూర్వం ఇక్కడ రాజ్యమేలాయి. దీని కారణంగానే నేడు ఇక్కడ అన్ని రకాల చారిత్రక కట్టడాలు మనకు చూసేందుకు లభిస్తాయి. దగ్దుషేట్ గణపతి ఆలయం ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో ఒకటి. నెంబర్ 9, అహ్మదాబాద్. మొత్తం జనాభా 90 లక్షలు, ముస్లింల జనాభా 12 లక్షలు. ఫ్రెండ్స్, అహ్మదాబాద్ జనాభా పరంగా భారతదేశంలో 5వ అతిపెద్ద నగరం. శబర్మతి నది తీరాన కొలువై ఉన్న అహ్మదాబాద్ భారతదేశంలోని అత్యద్భుత నగరాల్లో ఒకటి. అంతేకాకుండా ఇది భారతదేశంలో అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారు. ఈ కారణంగా దీనిని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. దీని కెపాసిటీ 132,000 మంది. గత 20 సంవత్సరాలలో ఈ నగరం యొక్క యాంత్రిక పురోగతి కారణంగా దాని జనాభా వేగంగా పెరిగింది. ఫలితంగా ఇక్కడ నిర్మాణాలు మరియు గృహ నిర్మాణ పరిశ్రమలు పెరిగాయి. స్కైస్క్రేపర్స్ అంటే ఎత్తైన భవనాలు కూడా బాగా పెరిగాయి. అమెరికా యొక్క ఫాక్స్ మ్యాగజైన్ రిపోర్ట్ ప్రకారం 2020 సంవత్సరంలో ఈ నగరం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఆఫ్ ది డికేడ్, అంటే గత 10 సంవత్సరాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ ఒక్క నగరం యొక్క ఇయర్లీ GDP $70 బిలియన్. నేడు అహ్మదాబాద్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుంది. జమా మోసే ఈ నగరంలో అత్యంత పురాతనమైన మసీదు. దీనిని అహ్మద్ షా అవల్ 1424లో నిర్మించాడు. అహ్మదాబాద్ 1970 నుండి 1980 మధ్యకాలంలో భారతదేశంలోని పేద నగరాలలో ఒకటిగా ఉండేది. కానీ గత 20 ఏళ్లలో ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి. నెంబర్ 8, చెన్నై. చెన్నై మొత్తం జనాభా 1.23 కోట్లు, ముస్లిం జనాభా 12 లక్షల మంది. ఫ్రెండ్స్, చెన్నై నగరం భారతదేశంలో 6వ అతిపెద్ద నగరం. ఈ నగరాన్ని భారతదేశపు ఐటీ హబ్ అని కూడా పిలుస్తారు. ఈ భారతదేశంలో మోస్ట్ సేఫెస్ట్ సిటీ అనగా అత్యంత సురక్షితమైన నగరం అని కూడా పిలువబడుతుంది. చెన్నై మొత్తం జనాభా 1.23 కోట్లు, వీరిలో 12 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. అంటే ఇక్కడ మొత్తం జనాభాలో 10% మంది ముస్లింలు నివసిస్తున్నారన్నమాట. తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరమైన చెన్నైను భారతదేశ ఆరోగ్య రాజధాని అని కూడా పిలుస్తారు. మరియు భారతదేశ ఆటోమోటివ్ పరిశ్రమలకు చెన్నై ఒక ముఖ్యమైన కేంద్రం. అమెరికా నగరమైన డెట్రాయిట్లో కూడా పెద్ద వాహనాల తయారీ ప్లాంట్లు ఉన్నందున దీనిని డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఈ నగరం రుచికరమైన మరియు కారంగా ఉండే ఆహారాలకు కూడా ప్రసిద్ధి చెందింది. మరియు ఇది నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ యొక్క టాప్ 10 ఫుడ్ సిటీస్లో కూడా ఒకటి. ఇండియాలో ఉన్న తమిళ భాష సినిమాలన్నీ ఇక్కడే చిత్రించబడతాయి. ట్రిప్లికేన్ బిగ్ మోసే రైల్వే స్టేషన్, మెరీనా బీచ్, ది ట్రైబ్స్ ఆఫ్ లేబర్ మాన్యుమెంట్, కపిలేశ్వర్ టెంపుల్ చెన్నైలోని ప్రసిద్ధ ప్రదేశాలు. సౌత్ ఈస్టర్న్ కోస్ట్ తీరంలో ఉన్న ఈ నగరం వాతావరణం చాలా వేడిగా ఉంటుంది.
అయితే ఒక్క చెన్నై వార్షిక జీడిపి 128.3 బిలియన్ డాలర్లు. నెంబర్ 7 శ్రీనగర్, మొత్తం జనాభా 18 లక్షల మంది, ముస్లిం జనాభా 17 లక్షలు. ఫ్రెండ్స్, శ్రీనగర్ భారత్లో ఉన్న జమ్మూ కాశ్మీర్లోని అతిపెద్ద నగరం మరియు ప్రధాన నగరం కూడా. ఈ నగరం సహజ సౌందర్యం మరియు ఉద్యానవనాలు, వాటర్ ఫ్రంట్లు మరియు హౌస్ బోట్లకు ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ ఓడలనే ఇళ్లల్లా వాడతారు. శ్రీనగర్ హ్యాండ్మేడ్ వస్తువుల కారణంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. చేతితో తయారు చేసిన కాశ్మీరీ శాలువాలు, చెక్కతో చేసిన డెకరేషన్ పీసెస్, కార్పెట్లు మరియు ఆభరణాలు మొదలైనవి ఇక్కడ అత్యంత అందంగా తయారు చేయబడతాయి. శ్రీనగర్ హిమాలయ ప్రాంతంలోనే అతిపెద్ద నగరం. ఇది మొఘలుల కాలం నుండే ఒక సమ్మర్ రిసార్ట్గా ఉండేది. పూర్వం నుండి నేటి వరకు ఇక్కడ ప్రజలు వేసవి సెలవులను గడపడానికి వెళ్తారు. ఇక్కడ ప్రసిద్ధి దేశాల్లో దాల్ లేక్, ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్, హజ్రత్ బాల్ రెయిన్, పారీ మహల్ మరియు శంకర్ ఆచార్య టెంపుల్, హౌస్ బోర్డు మొదలైనవి ఉన్నాయి. 1845 నుండి 1947 వరకు డోగ్రా రాజు ఇక్కడ పరిపాలించాడు. శ్రీనగర్ను ది వీనస్ ఆఫ్ ఎర్త్ అని కూడా పిలుస్తారు. ఇది సాటిలేని అందం మరియు పర్యాటకానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. శ్రీనగర్లోని అతిపెద్ద మసీదులలో జామా మసీదు, శ్రీనగర్లోని హజ్రత్ బాల్ షరా మరియు ఆలీ మసీదు, ఈద్గా మొదలైనవి ఉన్నాయి. నెంబర్ 6 బెంగళూరు, మొత్తం జనాభా 1.4 కోట్ల మంది, ముస్లిం జనాభా 18 లక్షల మంది. ఫ్రెండ్స్, జనాభా పరంగా బెంగళూరు భారతదేశంలో 3వ అతిపెద్ద నగరం మరియు ప్రపంచంలోనే 27వ అతిపెద్ద నగరం. అయితే ఇందులో 18 లక్షల మంది ముస్లింలు కూడా నివసిస్తున్నారు. ఈ నగరం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంది. కావున సంవత్సరం పొడవునా ఇక్కడ వాతావరణం చల్లగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఉద్యానవనాలు మరియు దాని పచ్చని ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. ఈ కారణంగా దీనిని భారతదేశం యొక్క గార్డెన్ సిటీ అని కూడా పిలుస్తారు. గొప్ప ముస్లిం చక్రవర్తి షేర్ మైసూర్ టిప్పు సుల్తాన్ కూడా భారతదేశంలోని ఈ ప్రాంతానికి చెందినవాడే. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద నగరాల్లో ఒకటైన బెంగళూరు భారతదేశంలో అత్యంత ఉత్పాదక నగరాలలో ఒకటి. ఈ నగరం అనేక ఉన్నత స్థాయి ఇంజనీరింగ్ మరియు పరిశోధనా కేంద్రాలకు నిలయంగా ఉంది. బెంగళూరును సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది దేశంలోనే ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్ మరియు సెమీకండక్టర్ హబ్ కూడా. ధర్మరాయస్వామి ఆలయం, బెంగళూరు ప్యాలెస్, హోలా షోరూ, సజ్వా టెంపుల్, బాగ్మాంటెక్ పార్క్, ఇన్ఫోసిస్ పిరమిడ్ మరియు విధాన్ సౌధ ఈ నగరంలోని అత్యంత ప్రసిద్ధి ప్రదేశాలు. భారతదేశంలో విద్యుత్తు మొదట వచ్చిన మొదటి నగరం బెంగళూరు. ఈ నగరం మద్యం బార్లతో నిండి ఉంటుంది మరియు ఆసియా మొత్తంలో అత్యధిక సంఖ్యలో బీర్ బార్లను కలిగిన నగరం కూడా ఇదే. భారతదేశానికి చెందిన 47 బయోటెక్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. నెంబర్ 5 కాలికట్, మొత్తం జనాభా 45 లక్షలు, ముస్లిం జనాభా 20 లక్షలు. ఫ్రెండ్స్, కాలికట్ భారతదేశంలోని ఒక నగరం. దీనిని కాజాకోటే అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని మలబార్ తీరం ఒడ్డున ఉంది. స్పైసెస్ సిటీ అనే బిరుదుతో కూడా ఇది గుర్తుకు వస్తుంది మరియు సుగంధ ద్రవ్యాల నగరంగా దీనిని చెప్పుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మసాలా దినుసులు అధికంగా వర్తకం చేయబడేవి. పూర్వం ఈ నగరం చైనీయులు, పర్షియన్లు, అరబులు మరియు యూరోపియన్లు తమ వస్తువులన్నింటినీ తీసుకువచ్చే ఒక ముఖ్యమైన నౌకాశ్రయం. అయితే ప్రస్తుత సమయంలో దీనిని వాహిద్ ది సిటీ ఆఫ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. కజక్ బీచ్, కకామ్ వ్యాలీ, కజక్ కాలికట్ మినీ బైపాస్, హిల్లెట్ మాల్, చిలం హార్బర్ మరియు కాలికట్ బీచ్ ఈ నగరంలోని ప్రసిద్ధి ప్రదేశాలు. ఈ నగరంలో సుమారు 40% జనాభా ముస్లింలు ఉన్నారు. ఇక్కడ ఉన్న కాజికోట్ బీచ్ చాలా అందమైనది మరియు ముఖ్యంగా ఇక్కడ విక్రయించే హల్వా భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. ఈ నగరంలోని మైసూర్ జాతీయ రహదారి కేరళలోని అందమైన రహదారులలో ఒకటి. ఈ నగరం నృత్యం మరియు అద్భుతమైన కళారూపాలకు ప్రసిద్ధి చెందింది. ఈ నగరం యొక్క వాతావరణం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది మరియు ఇక్కడ ఉష్ణోగ్రత సంవత్సరం పొడవునా 17 సెంటిగ్రేడ్ నుండి 38 సెంటిగ్రేడ్ మధ్య ఉంటుంది. నెంబర్ 4 హైదరాబాద్, మొత్తం జనాభా 1.10 కోట్లు, ముస్లిం జనాభా 32 లక్షల మంది. ఫ్రెండ్స్, భారతదేశపు ప్రముఖ నగరం హైదరాబాద్ అత్యంత ప్రాచీన చారిత్రక నగరాలలో ఒకటి. ఇక్కడ చాలా చోట్ల కృత్రిమ సరస్సులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక హైదరాబాద్ నగర వార్షిక జీడిపి 80 బిలియన్ డాలర్లు. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ నగర స్థాపనలో అతి ముఖ్య పాత్ర పోషించాడు మరియు ఈ నగరం గత 500 సంవత్సరాలుగా ముస్లింలకు స్వర్గధామంగా ఉంది. అందువల్ల నేడు ఇక్కడ హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఇక్కడ 32 లక్షల మంది ముస్లింలు నివసిస్తున్నారు. చార్మినార్, గోల్కొండ, హుసేన్ సాగర్, ఫలక్నమా ప్యాలెస్,
కుతుబ్షాహి టాంబ్, బుద్ధ విగ్రహం, బిర్లా మందిర్ మొదలైనవి ప్రసిద్ధ ప్రదేశాలు. ఇక్కడే ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. రుచికరమైన బిర్యానీ హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకాలలో ఒకటి. ప్రపంచంలో మరెక్కడా దొరకని 50 రకాల బిర్యానీలు ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి మీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం ఉండి ఉంటే, మీకు ఆహారం అంటే ఇష్టమైతే తప్పకుండా ఒకసారి హైదరాబాద్కు వెళ్ళండి. నెంబర్ 3, కోల్కత్తా. మొత్తం జనాభా 1,60,00,000 మంది. ముస్లిం జనాభా 35,00,000 మంది. ఫ్రెండ్స్, కలకత్తా భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యధికంగా జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటి. అయితే కోల్కత్తా నగరం భారతదేశంలోని అతిపెద్ద ఆర్థిక మరియు వాణిజ్య కేంద్రాలలో ఒకటి. దీనిని భారతదేశ కల్చరల్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలో 2వ అతిపెద్ద బెంగాలీ మాట్లాడే నగరం. 1690 ఈ ప్రాంత నవాబు బ్రిటిష్ వారిపై లైసెన్స్ ఇవ్వడంతో బ్రిటిష్ వారు ఇక్కడ విలియం కోటను నిర్మించి క్రమంగా ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ పాలనా కాలంలో ఈ నగరం సమైక్య భారతదేశానికి రాజధానిగా కూడా ఉండేది. అయితే 35,00,000 మంది ముస్లింలు ఉన్న కోల్కత్తా నగరం భారతదేశంలోని అనేక మెగాసిటీస్లో ఒకటి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే హవారా బ్రిడ్జి కూడా కోల్కత్తాలో ఉంది. మరియు గ్రేట్ బనియన్ ట్రీ 2,000 సంవత్సరాలుగా కోల్కత్తాలో ఉంది. మరియు ఇది ప్రపంచంలోని పురాతన మరియు విశాలమైన మర్రి చెట్లకు నిలయం. 14,500 చదరపు మీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న అతిపెద్ద చెట్లలో ఇది ఒకటి. మరియు ఈ చెట్టు 2,000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నెంబర్ 2, ఢిల్లీ. ఢిల్లీ మొత్తం జనాభా 2.40 కోట్లు. ముస్లిం జనాభా 45,00,000. ఫ్రెండ్స్, ఢిల్లీ భారతదేశంలోని అతిపెద్ద నగరాలలో ఒకటి. శాటిలైట్ సిటీ, షజియాబాద్, ఫరీదాబాద్, గుర్గావ్, నోయిడా, గ్రేటర్ నోయిడా అనేక ఇతర చిన్న నగరాలు కలిసి ఈ ఒక్క మహానగరంగా ఏర్పడ్డాయి. మాజీలో సుల్తాన్ మహమ్మద్ గౌరీ, మహమ్మద్ బిన్ తుగ్లా, బాబర్ మరియు అనేక ఇతర ముస్లిం చక్రవర్తులు ఈ ప్రాంతాన్ని పాలించారు. అందువల్ల నేటికి ఇక్కడ 35,00,000 మంది ముస్లింలు ఉన్నారు. ఈ నగరంలో కుతుబ్ మినార్, జామే మసీదు, రాడ్ఫోర్డ్ యొక్క లాహోరీ గేట్, ఇండియన్ గేట్, సెయింట్ జేమ్స్ చర్చి, హైదరాబాద్ హౌస్, లోటస్ టెంపుల్ అత్యధిక ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక ప్రదేశాలు. ఒక్క ఢిల్లీ నగర వార్షిక GDP $140 బిలియన్ ఉంటుంది. నెంబర్ 1, ముంబై. ముంబై మొత్తం జనాభా 2,20,00,000. ముస్లిం జనాభా 45,00,000 మంది. ఫ్రెండ్స్, ముంబై భారతదేశపు అతిపెద్ద నగరం. ఇంతేకాదు, ముంబై నగరం భారతదేశానికి ఫినాన్షియల్ క్యాపిటల్ కూడా. సముద్ర తీరంలో కొలువై ఉన్న నేటి ముంబై 7 ద్వీపాలతో రూపొందించబడిన ఒక అద్భుత నగరం. అంతేకాకుండా ఇది భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా కూడా పరిగణించబడుతుంది. బ్యాక్ బే, ది గేట్వే ఆఫ్ ఇండియా, వరల్ టవర్స్, మెరైన్ డ్రైవ్, తాజ్మహల్ ప్యాలెస్ హోటల్, హస్నాబాద్ దర్గా మొదలైనవి ఇక్కడ ప్రసిద్ధి ప్రదేశాలు. ఈ నగరాన్ని ఆల్ఫా వరల్డ్ సిటీ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశపు అత్యంత సంపన్నమైన నగరం. కావున పేద ప్రజలు తరచుగా ఇక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి అక్కడే ఉండాలని కలలు కంటుంటారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మొదలైన సంస్థలు కూడా ముంబై నగరంలోనే ఉన్నాయి. ఈ నగరం యొక్క GDP $400 బిలియన్. మొత్తం పాకిస్తాన్ వార్షిక GDP $360 బిలియన్ కంటే ముంబై GDP ఎంతగానో ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.